దగ్గర కావాలని ఆయన సూచన ఇస్తున్నాడు, కానీ ఆయన ఏం చేస్తాడో ఎవరికి తెలీదు. రైట్ చూపించి లెఫ్ట్ తిరుగుతాడా, స్ట్రైట్ వెళ్తాడా, ఆయనకి తెలియదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కలిసి పనిచేద్దామంటే కలుస్తాను, బట్ నాట్ ఐ విల్ నాట్ గో టు వర్క్ విత్ పొలిటికల్ పార్టీ. ఇంక అయిపోయింది, నేను జనసేన తోటి నాకు సంబంధం లేదు, ఉండదు. నో నో నో, ఏ పొలిటికల్ పార్టీతో ఉండదు. నో నో, ఇప్పుడు మీరు అంటే క్లోజ్ గాంతో పనిచేస్తున్నారు కదా, సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ అగైన్ విత్ అదర్ పార్టీ, వెరీ యూ హ్యావ్ టు బ్లేమ్ హిమ్. అంటే ఎంత వచ్చినా పర్టికులర్ చెప్పాల్సిన అవసరమే ఉంది. ఆయన పర్సనల్గా చెప్పుకున్నారు, తర్వాత మీరు సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కదా. వెరీ యూ వాంట్ రియల్లీ ఎక్స్పోజ్ హిమ్ అండ్ యూనో డ్యామేజ్ సమ్ మోటివ్ బిహైండ్ ఇట్. Yes. దేర్ ఇస్ నో హిడెన్ మోటివ్. అంటే నేను చెప్పేదే మోటివ్, అందులో హిడెన్ ఏం లేదు. ఇది నాకు నేను తెలిసిన వాళ్ళకి తెలుసు నేనే ఎందుకు ఇది చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలనుకోలేదు. ఇప్పుడు దాకా నేను 12 ఇయర్స్ ఆయనతో ఇన్వాల్వ్ అయ్యాను, ఎప్పుడైనా మాట్లాడానా? మాట్లాడలేదు. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణే అనేవాడు, నువ్వు మాట్లాడాలి, నువ్వు ముందుకు రావాలి, నీ ఇలాంటి వాళ్ళు ముందుకు ఉండాలి అని. ఇప్పుడు నేను ఆ అడ్వైస్ తీసుకున్నాను, ఆయన ఇచ్చిన అడ్వైస్ ఇప్పుడు తీసుకుంటున్నాను. ఎందుకంటే అవును, కానీ నా మీద జగన్ మాత అని పెట్టినందుకు నేను మాట్లాడుతున్నాను. అంటే అది పవన్ కళ్యాణ్ ఇస్ అ వెరీ క్లెవర్ ఇంటెలిజెంట్ నార్సిసిస్ట్ అండి. అంటే ఆయన మిమ్మల్ని కట్ చేసిన తర్వాత మీరు బ్లీడ్ అయిపోయి చేస్తూ ఉంటారు, అప్పుడు ఎవరు కట్ చేశాడు నన్ను అని అనుకుంటారు, అంత తెలివితో చేస్తాడు. సో డైరెక్ట్గా ఎప్పుడు చేయడు, గొరిల్లా ఫైటర్ షేగువారా ఇన్స్పిరేషన్తో డైరెక్ట్గా వార్ చేయడు. అప్పుడు డైరెక్ట్గా చెప్తే ఓడిపోతాడు. ఆయనకున్న శక్తి అది గొరిల్లా వార్ చేయడం. అది డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేటట్టు పెట్టి నాకు అది అర్థమైంది. అందుకొరకు నేను ఐ వాంట్ క్లారిఫై, నాకు వైఎస్ఆర్సిపి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఉండబోదు. ఇది క్లారిఫై చేయాలి. సో టు డిస్క్రెడిట్ మీ, టు మేక్ మీ లుక్ బ్యాడ్, హీ సెడ్ సంథింగ్. సో ఐఎమ్ జస్ట్ పేయింగ్ హిమ్ బ్యాక్. తెలీదు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నాకు అర్థం కాదు. అదొక ఉదాహరణ ఇచ్చాను. ఎన్నోసార్లు చేశాడు నాకు అట్లా, ఎన్నోసార్లు చేశాడు, కానీ నేను నా పెద్ద పట్టించుకోలేదు. ఓకే చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు, కొంచెం గేమ్స్ ఆడతాడు, ఇట్స్ ఓకే అనుకుంటాను. కానీ నాకే పొలిటికల్ అంబిషన్ ఉంటే నేను చాలా హర్ట్ అయ్యామని. అంటే పొలిటికల్గా పొలిటికల్ అంబిషన్స్ ఉన్న వాళ్ళు అందుకే వెళ్ళిపోయాడు, బికాజ్ హీ వాజ్ డూయింగ్ దట్ విత్. అందుకే చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను లాస్ట్ వికెట్ అనుకోండి, స్టార్ట్ చేసిన దాంట్లో నేనే అంత లాస్ట్. ఐ హోప్ హీ డస్. వన్ సార్, హీ లవ్స్ పాలిటిక్స్ అండి, అండ్ ఐ థింక్ హీ క్యాన్ డూ నథింగ్ ఎల్స్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. హీ లైక్స్ పాలిటిక్స్ వెరీ మచ్. ఒక పొలిటికల్ రోల్ ప్లే చేయాలి, రూల్ చేయాలి, పవర్ఫుల్గా కావాలి అని చాలా ఇష్టమైన. సో ఏది ఇష్టమైతే మనం దాని చుట్టూ దాని ముందు వెళ్ళిపోతాం. సో హీ విల్ బీ దేర్, హీ విల్ బీ దేర్, సర్వైవ్ అవుతాం. అంటే లేదు లేదు, నేను ఇంతవరకు ఆ ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కలవలేదు, కానీ ఆయనతో మాట్లాడలేదు ఫోన్లో, ఆయన నంబర్ నడర్ లేదు, టెక్స్ట్ మెసేజ్ లేవు, ఆయనతో ఎప్పుడు కలవలేదు, పర్సన్గా ఎప్పుడు చూడలేదు. అట్లా లేదు, కానీ పవన్ కళ్యాణ్ లైక్స్ టు బీ ఇన్ ఫుల్ కంట్రోల్. ఎవరైనా కొంచెం అగెయిన్స్ట్గా ఉంటే హీ విల్ కట్ హిమ్ ఆఫ్, డజంట్ మ్యాటర్ హూ ఇట్ ఈస్, ఆయన తత్వం అది. సో హీ వాంట్ సార్, మీరు పవన్ కళ్యాణ్ మోస్ట్ ఇన్ ఫుల్ కంట్రోల్ అంటారు,
he likes to. Politician wants to be that. Jagan wants to be in full control. Chandrababu Naidu wants to be. Yes. Modi also wants to be. Every political party head wants. So I mean, what's the big deal about it then? Because the kind of statements you're trying to make out, maybe you want to damage Pawan Kalyan in a larger way, or I think, you know, the statements you made, what I can assume is that it's like every politician, you know, he wants to control his party, control his men. What is wrong in it? General, the continuation question. From Jammu Kashmir to Tamil Nadu, the regional party is a single phase, he will lead, ERC will lead. జనసేన విషయంలో ఏముంది, ఆయన మ్యాచ్ అవ్వచ్చు, ఆయన స్పిన్నర్ అవ్వచ్చు, ఆయన ఫేసి ఇవ్వచ్చు. సో అందులో తప్పేమని అంటున్నారు, పార్టీలో ఇండియాలో రీజనల్ పార్టీలో అది ఉంది. ఇప్పుడు సుప్రీం ఫేస్ వెదర్ ఓటమైనా గెలిపోయినా అదే తీసుకుంటారా, ఆమె తీసుకుంటుంది, ఆ పరిస్థితి ఉంది కదా. ఈ పార్టీలో అంతకంటే వేరే ఏముంది అని అంటున్నారు. రెండు విధాలు, ఒకవేళ ఆయనకి ముందే అట్లాంటి పార్టీ క్రియేట్ చేయాలి అని ఉండుంటే నాలాంటి వాళ్ళు పార్టీలో వచ్చేవారే కాదు, ఆర్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద నేమ్స్. సో ఒక కొత్త ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి అని మనం వచ్చినప్పుడు దానికి భిన్నంగానే మనం చేయాలి కదా. అది మన సిద్ధాంతం, అది మన కోర్, అది మన హార్ట్. దాన్ని మనం వదిలేసాం ఒకటి. అండ్ ప్రతి పార్టీలో ఒక ప్రెసిడెంట్ కానీ ఫౌండర్ కానీ చాలా ప్రివిలేజెస్ ఉంటాయి, చాలా పవర్ ఉంటుంది, అందులో తప్పేం లేదు, ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ అది పర్వర్ట్ కాకూడదు. ఇట్ షుడ్ నాట్ లీడ్ టు, ఇప్పటిదాకా నేను ఏం చెప్పలేదు, ఎప్పుడు కూడా ఏం చెప్పలేదు. 2014లో కూడా నేనేం చెప్పలేదు బయట, ఇప్పుడు 2019లో కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ ఒక మతం గురించి, కులం గురించి, వైలెన్స్ గురించి మాట్లాడి చూసుకుందాము, మిమ్మల్ని కాలిరగొడతాను, పరిగెత్తిసి తంతాను, ఇట్లాంటివి అనేసరికి ఐ డోంట్ వాంట్ బి అసోసియేటెడ్ విత్ దట్ ఒకటి. అండ్ ఇది తప్పు అని చెప్పడం తప్పు కాదు, అంతే. దట్స్ వాట్ ఐ డూ. ఐ మై ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్? క్లెవర్ మీనింగ్ ఇంటెలిజెంట్. 20-25 years గానీ 10 years గానీ CMI అవకాశాలు ఉన్నాయి. నో, ఐ డోంట్ నో దట్. ఐ యామ్ ష్యూర్ హి విల్ బి సంథింగ్. అంటే నెక్స్ట్ 5 years దాకా అయితే ఛాన్స్ లేదు, దాని తర్వాత మారొచ్చు. హీ కెన్, ఇప్పుడు నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే ఆయనకి అది హర్ట్ చేస్తా. హర్ట్ చేసినప్పుడు ఇంకోసారి నేను తాట తీస్తా, తోలు తీస్తా, వీళ్ళని నరకొచ్చు, మనం రోడ్ మీద చూసుకుందాం అన్నప్పుడు నా మాటలు గుర్తొస్తాయి, రావాలని నేను అనుకుంటున్నాను. సో ఇదొక ప్రివెంట్ చేసే తీరు మారొచ్చు. అల్లే, అయ్యో మళ్ళీ ఎవడన్నా మన గురించి ఇట్లా మాట్లాడతాను నా పార్టీలో నుంచి, నా ఫ్రెండ్స్లో నుంచి అని ఒక భయం రావచ్చు. రాలేదు అంటే ఇట్స్ వెరీ సాడ్. నాకైతే నాకున్న లిటిల్ నాలెడ్జ్తో ఎవరైతే అట్లాంటి పార్టీస్ లేరు. ఐ కాంట్ హియర్ యూ, కొంచెం గట్టి చెప్తాను. లేదు లేదు, నేను ఏ పార్టీలో చేరను, నన్ను ఫిలాసఫీ రాసుకుంటాను, చూస్తాను, ఆ సైడే వెళ్తాను. పాలిటిక్స్కి నాకు సంబంధం ఉంది. ఐఎమ్ నాట్ అదే సిద్ధాంతంతో ముందుకెళ్తే సమాజం కొరకు మంచిది. ఆయన సీఎం అవుతాడా లేదా అది తర్వాత, కానీ ఆయన సమాజంలో ఒక మంచి శక్తిగా ఆయన ఉండిపోతాడు. శక్తిగా ఉండిపోతాడు, ప్రజలకి సేవ చేయలేదు కదా. ఎందుకు చేయలేము? అధికారం ఉంటేనే కదా. అధికారం దానితో అదే వస్తుంది. అధికారం వస్తుంది, ఆర్గనైజేషన్ ఉంటే అధికారం వస్తుంది. ఇప్పుడు 5 crores పాపులేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆర్గనైజేషన్ లేకుండా మనం ఎట్లా చేస్తాం? ఆయనకు ఆర్గనైజేషన్ లేదు, జనసేన ఆర్గనైజేషన్ క్రియేట్ చేయలేదు. ప్లాన్స్ ఉన్నాయి ఎట్లా క్రియేట్ చేయాలో, కానీ ఆయన క్రియేట్ చేయలేదు, చేయనివ్వలేదు. అది క్రియేట్ చేస్తే మంచి ఛాన్స్ ఉంది, కానీ ద్వేషం ఒకరి మీద ఒకరంటే ద్వేషం పుట్టించే స్పీచెస్ కానీ అట్లాంటి భావజాలం, అట్లాంటి ఆలోచనలు ప్రజల్లో పెడితే అది ఎప్పుడు కాదు. ప్రజలు చాలా గ్రహిస్తారు కదా, వాళ్ళు కానివ్వరు. టూ థౌజండ్ 2014 దెర్ వాజ్ నో రియల్ కంటెస్టింగ్. జనసేన డిడ్ నాట్ కంటెస్ట్ 2014. 2019లో డ్రాబ్యాక్ ఏంటంటే హీ గేవ్ సో మెనీ
chances for the public to dislike him. Like what? Like his speeches, if you see his speeches, they are very toxic. Toxic speeches. అండ్ అది పర్సనల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎప్పుడో వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక అమ్మాయి జరిగింది, దానికి జనసేన పార్టీకి సంబంధం లేదు, జనసేన పాలసీకి సంబంధం, అది పర్సనల్ విషయం, అది ఒక ఇంపార్టెంట్ విషయమే కానీ అది పర్సనల్ విషయం. దాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్లో పెట్టడము గ్రజ్ మ్యాచ్ లాగా అనమాట. నాకు నీ మీద కోపం ఉంది, నేను ఇప్పుడు తీస్తాను, అట్లా లీడర్స్గా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్? గట్టిగా చెప్పండి, మళ్ళీ పవన్ గారిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు కదా, అత్యధిక అధినాయకులు కూడా ఆయన టార్గెట్ చేస్తున్నారు అంటున్నారా? మ్యాచ్ జరుగుతుంది ఇప్పుడు, ఈయన బౌలింగ్ వేస్తే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు, వాళ్ళు బౌలింగ్ వేస్తే బ్యాటింగ్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే కదా. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే సీట్ ఉన్న పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా పార్టీలో ఓడిపోయి హౌ కెన్ హీ బిహేవ్ లైక్ ది ఆపోజిషన్? పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్, ప్రజలు తీర్పిచ్చారు నీవు అసెంబ్లీలోకి వెళ్ళడానికి అర్హత లేదు అని తీర్పిచ్చారు. దాని తర్వాత వెళ్ళి నేను ఆపోజిషన్ లాగా బిహేవ్ చేస్తే అట్లా రైట్ కదా? మళ్ళీ ఇప్పుడు గాజువాక భీమవరంలో సార్ ఓడిపోయారు, అక్కడికి వెళ్ళి ఏమైనా చేశారా? అది ఆయన కాన్స్టిట్యుయెన్సీ, దక్కిన అన్ని ప్లేసెస్కి వెళ్తారా, అక్కడ వెళ్ళి అక్కడ ఆన్సర్స్ ఇవ్వడం లేదు. అంటే దిస్ ఈజ్ పర్వర్షన్ ఆఫ్ పొలిటికల్ రైట్. హక్కు ఉంది, గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే హక్కు ఉంది, కానీ ఆ హక్కుని పర్వర్ట్ చేయదు. ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, కానీ ఇదే ప్రొటెస్ట్ చేసే విధం. నేను అట్లా అనట్లేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ డూ ఓన్లీ దాట్, కానీ అట్లీస్ట్ ఒక కర్టసీ విజిట్ అనే ఉండాలి కదా. భీమవరం వెళ్ళారు, భీమవరం వెళ్ళారు, సమావేశం కూడా పెట్టారు, ఓడిపోయిన తర్వాత ఏం చేయాలనుకున్నారు? అంటే వాళ్ళు మాట్లాడక చెప్పి ఉండేనంటారా? నాకు క్లియర్గా వినిపించలేదు అండి, ఇక్కడ నుంచి వాయిసెస్ వస్తున్నాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ద్వేషం ఉంది, అది ఆయన్నే అడగాలి మీరు ఎందుకు. నాకు తెలుసు అది 2014 నుంచి ఉంది, 2006 నుంచి ఉంది, సారీ నాట్ 2008 నుంచి ఉంది, వాళ్ళ మీద ద్వేషం ఉంది ఆయన, కానీ ఆయన చెప్తేనే మంచిది, నేను చెప్తే బాగుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.